అందరూ ఎంతగానో ఇష్టపడే పుదీనా రైస్ రెడీ. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవి మోహన్ సలాలా. ఈరోజు వీడియోలో మనము పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్. ఇప్పుడు మనము పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము కావాల్సిన పదార్థాలు చూద్దాము. రైస్ అండి ఇది, ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. పుదీనా, జీలకర్ర, లవంగ, చెక్క, జింజర్, మిరియాలు, గ్రీన్ చిల్లీ, పుదీనా, ఇది ఒక కట్ట తీసుకున్నానండి. పుదీనా పొటాటో స్లైస్గా కట్ చేసి పెట్టాను. కరివేపాకు, కొత్తిమీర, పోప్ దినుసులు, సాల్ట్, ఆయిల్, మినపప్పు. ఇప్పుడు మనము చేసే ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనము పుదీనాని మనము పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో మనము పుదీనా వేసినాము, బాగా వాష్ చేసి మనం వేసుకోవాలి. జీలకర్ర, లవంగ, చెక్క ఈ ఐటమ్స్ అన్ని మనము మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకోవాలి. మిర్చి కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నానండి. మనకి స్పైసీని బట్టి మనము మిక్సీలో గ్రీన్ మిర్చి ఇక్కడే వేసేసుకోవాలి. సాల్ట్ వేసి మనము పేస్ట్ చేసుకుందామండి. పుదీనా పేస్ట్ మనము రెడీ చేసుకున్నామండి. ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే వేసుకోవాలి మనము పేస్ట్. ఇప్పుడు మనము చేసే ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టామండి. ప్యాన్ వేడైపోయిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత మనము పోప్ దినుసులు వేసుకోవాలన్నమాట. పోప్ దినుసులు వేసుకున్నామండి. మనము ఇప్పుడు పొటాటో స్లైడ్స్ యాడ్ చేసుకుందాము. పొటాటో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల పొటాటో త్వరగా ఫ్రై అయిపోతుంది. పొటాటో బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము పుదీనా పేస్ట్ వేసుకుందాము. మనము బాగా కలపాలండి. పుదీనా మనకు పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా. ఒక 2-3 మినిట్స్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. పుదీనా పేస్ట్ మనకు ఆయిల్ అంతా బయటికి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. పుదీనా రైస్ ఎప్పుడు కూడా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా రైస్ యాడ్ చేసుకుందాము. ఇంకా రెడీ అయిపోయినట్లే అండి మనకు పుదీనా రైస్. ఒకసారి బాగా కలుపుకుందాము రైస్ మొత్తము. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఒకవేళ పులుపు ఇష్టపడే వాళ్ళు దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాము. పులుపు ఇష్టపడే వాళ్ళు కూడా దీంట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది రైస్. మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉంది పుదీనా రైస్ రెడీ. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. దేవి మోహన్ సలాలా. థ్యాంక్ యూ. Subscribe now and press the bell icon. Never miss an update.